రాష్టంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార ఘట్టానికి నిన్నటితో తెరబడింది హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గాలకు రేపు ఎన్నికలు జరుగుతాయి ఎన్నికల్లో గెలుపు కోసం అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు ప్రధాన పార్టీలైన బీజేపీ టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రచారం కొనసాగింది రాష్ట మంత్రులు ఎమ్మెల్యేలతో పాటు అన్ని పార్టీలకు చెందిన అగ్రనేతలంతా ప్రచారంలో పాల్గొన్నారు ఓటర్లతో సమాపేశాలు నిర్వహించి ప్రతి ఓటర్ను కలిసే ప్రయత్నం చేశారు స్వతంత్ర అభ్యర్థులు కూడా విస్తృతంగా ప్రచారంలో పాల్గొన్నారు రేపు పోలింగ్ జరుగుతుంది ఈ నెల పదిహేడున ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు రేపు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్కు ఏర్పాట్లు జరుగుతున్న ఎన్నికల కమిషనర్ శశాంక్ తెలియజేశారు అభ్యర్థులు అధికంగా ఉండడంతో బ్యాలెట్ పేపర్లు పెద్ద సైజులో ఉంటాయని అదేవిధంగా ఈసారి జంబో బ్యాలెట్ బాక్సులను వినియోగిస్తున్నట్లు ఎన్నికల కమిషనర్ శశాంక్ తెలిపారు పోలింగ్ ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగుతుంది ఓటర్లకు ఎన్నికల కమిషన్ కొన్ని సూచనలు చేసింది ఓటర్ తప్పకుండా మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని సూచించారు